సగభాగం అన్నదమ్ములు యొక్క సగభాగం మలుచుకున్నట్టు ఒక సగభాగం తర్వాత చేసి మిగతా సగభాగం వదిలేశారు. అంటే టిఆర్ఎస్ పార్టీ కూడా మన మీద ఎంత నిర్లక్ష్యం ఉందో, మన ముందు ప్రజల మీద ఎంత నిర్లక్ష్యం ఉందో మనం అందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మీ అందరూ మనం చేస్తున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఒక బ్యాంక్ పట్టుకొని తిరుగుతున్నారు, వాళ్ళు ఒక బ్యాంక్ పట్టుకొని తిరుగుతున్నారు. చూస్తున్నారు కదా, కోట్ల కొద్ది రూపాయల రోజు పట్టుబడుతున్నాయి. ఇవాళ అధికారుల పార్టీకి సంబంధించినటువంటి 16 కోట్ల రూపాయలు ఇవాళ పట్టుబడ్డాయి. నిన్న ఆల్రెడీ బీజేపీ గవర్నమెంట్ సంబంధించిన డబ్బులు అటల్లో పట్టుబడుతున్నాయి. చూడండి, దయచేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకు డబ్బులు పెట్టి కొనొచ్చు అనుకుంటున్నారు. మునుగోడు ప్రజలు ఎప్పుడు కూడా డబ్బుకు లొంగరని వాళ్ళకి తెలియదు. ఈసారి మనకు డబ్బులు ఇచ్చినా కానీ తీసుకోండి, మద్యం బాటిల్ ఇచ్చినా కానీ తీసుకోండి, వాళ్ళకు తగిన శాంతి చేయాలంటే మనకు ఒకటే ఏంటంటే, మనకు ఉన్నది 3వ తారీఖు జరిగేటువంటి ఎలక్షన్లు, మన ఓటు గుర్తు ఒక్కటి మాత్రమే. మన కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి పాల్వాయి శ్రీవంతి గారికి చేతి గురిపై ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. దయచేసి మీరందరూ అర్థం చేసుకోండి. అక్కలు తమ్ముడు చెల్లెళ్ళు అక్కలు ఒకటే గుర్తుపెట్టుకోండి, మహిళకు వచ్చింది 60 సంవత్సరాల తర్వాత ఈ ఒక్క అవకాశం ఒక మహిళకు దక్కింది. ఆ మహిళకు మీరందరూ కూడా సపోర్ట్ చేసి మీ అందరూ కూడా ఓటేసి అధిక మెజార్టీతో మహిళను గెలిపిస్తారని చెప్పి ఆ పేరు మనం చేస్తున్నాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇవాళ టిఆర్ఎస్ గవర్నమెంట్ గెలిచినటువంటి కూచుకున్న ప్రభాకర్ రెడ్డి ఏం పని చేయగలడో ఒకసారి ఆలోచించండి. ఆయన కనీసం మాట్లాడేటువంటి హరత కూడా కలిగిస్తలేదు స్టేజ్ మీద. చూశారు కదా, నిన్న మైక్ మీద అలాంటిది సోషల్ మీడియాలో వచ్చింది. ఒక ఆయన మాట్లాడుతుంటే మైక్ గుంజేసుకున్నాడు, ఒక ఆయన సాలిపోయినా నువ్వు మాట్లాడే కాడికి దిగిపో అన్నాడు. అట్లాంటి ఎమ్మెల్యే మనకు అవసరమైన ఒకసారి ఆలోచించుకోవాలి. సొంత ఊరికి రోడ్డు వేసుకోలేనటువంటి ఎమ్మెల్యేను మనం గెలిపించకుండా ఏం తరగతి వెలుగబెడతారని మీరు అందరూ ఆలోచించాలని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నాను. ఏ ఊరికి పోయినా కానీ 176 గ్రామాలు కలిగినటువంటి మునుగోడు కాన్స్టిట్యూన్సీ లో ఏ ఊరికి పోయినా కానీ రోడ్లు లేవు. ఈ రోజు వరకు డ్రైనేజ్ లేదు, ఇల్లు కనీసం లైట్ లేవు, కనీసం నిత్యావసర వసతులు కూడా కల్పించలేనటువంటి అసమర్థ పాలనలో మనం ఉండాల్సిన అవసరం ఉందా? దయచేసి ఆలోచించండి. ఈసారి కనుక ఈ సీటు గెలిచినట్టయితే, ఇప్పుడు జరగబోయే బై ఎలక్షన్ సీటు గెలిచినట్టయితే 2023లో మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది అంటే మనకు ఆల్రెడీ మన ఏరియాను మనం అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మీరు అర్థం చేసుకుంటారని చెప్పి మీ అందరికి పేరు మనం చేసుకుంటూ జై కాంగ్రెస్. అక్కలు తమ్ముళ్ళు వచ్చిన ప్లీజ్ జై కాంగ్రెస్. ఒక్కరు కూడా అంటలేరు. జై కాంగ్రెస్. చేతి గుర్తుకి జై కాంగ్రెస్. తమ్ముడు ఈ లోకానికి సంబంధించిన